లోకల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీయామణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వివేకానంద అనాథ వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. కోడిరామూర్తి స్టేడియంకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేసిన ప్రజా సంఘాల నేతలు. నిరుద్యోగ యువతను వైసీపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఆరోపించిన ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు. వివేకానంద అనాథ వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేతుల మీదుగా పలు సేవా కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, సుధాకర్ వంశీ, సభ్యులు చింతలపూడి వెంకటరామయ్య, సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్, కొల్లి సింహాచలం, వివి రమణమూర్తి, గంట్ల శ్రీనుబాబు, సూరాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాల మేరకు అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి ఉత్తర్వులపై రావులపాలెం సీఐ ఎం వెంకటనారాయణ, కొత్తపేట ఎస్ఐ వి మణికుమార్ మరియు వారి సిబ్బందిచే తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సబ్ డివిజన్లు గల పలు గ్రామాల్లో వరుసగా జరిగిన దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని సీఐ వెంకటనారాయణ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రంశెట్టి రాజు, చుట్టుగల సూర్యప్రకాష్, కండవల్లి రాజు, సరేల సురేష్ అనే ముద్దాయిలు పి గన్నవరం గ్రామంకు చెందినవారని, వీరు దేవాలయాల హుండీల దొంగతనాలను వృత్తిగా చేసుకుని సుమారుగా ఒక సంవత్సరం నుండి దేవాలయాల హుండీల దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు. అలానే నిందితులను రిమాండ్కు తరలించి దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన అమలాపురం డీఎస్పీ, రావులపాలెం సీఐ, కొత్తపేట ఎస్ఐ మరియు వారి సిబ్బందిని అభినందించారు. నమస్కారం. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో మా ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు మా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు, అలాగే అమలాపురం డీఎస్పీ గారు మాధవరెడ్డి గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు 4 వ్యక్తుల్ని జంటి చెక్పోస్ట్ వద్ద పట్టుకోవడం జరిగింది. వారు ఎర్రంశెట్టి రాజు, చుట్టుగొళ్ళ సూర్యప్రకాష్, కండవల్లి రాజు, సురేళ్ళ సురేష్ అనే ఈ 4 వ్యక్తులు కూడా పి గన్నవరం మండలానికి చెందినవారు. వీరు గత కొంతకాలంగా మన అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న దేవాలయాలు హుండీలు పగలగొట్టి, అలాగే దేవాలయాల గేట్లు, దేవాలయాలకు సంబంధించిన తలుపులు పగలగొట్టి ఆ లోపల ఉన్న హుండీల్లో ఉన్న క్యాష్ ఏదైతే ఉందో అది దొంగిలించుకోవడం జరుగుతుంది. గత కొంతకాలంగా వీళ్ళు చేసిన నేరాల మీద దృష్టి సారించి ఎస్ఐ గారు ఈ కేసును ఛేదించడం జరిగింది. సుమారు మన అమలాపురం సబ్ డివిజన్లో 10 కేసులు వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈ 10 కేసుల్లోనూ వీళ్ళని ముద్దాయిలుగా నిర్ధారించి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. కోడిరామూర్తి స్టేడియంను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి నిర్మించాలని, లేని పక్షంలో ప్రజల మద్దతుతో దశల వారీ పోరాటాలు ఉధృతం చేస్తామని సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పక్షాల నేతలు హెచ్చరించారు. అలాగే జనవరి 6-5 కోడిరామూర్తి స్టేడియం వద్ద నిరసన కార్యక్రమం చేయాలని ఈ సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారని అన్నారు. జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కోడిరామూర్తి స్టేడియంను 2016 ఆగస్టులో టీడీపీ ప్రభుత్వం ఆధునీకరణ పేరుతో కూల్చిందని, కానీ దీనికి కేటాయించిన నిధులు 15 కోట్ల రూపాయలు కేటాయించకపోవడంతో నిర్మాణ పనులు జరగలేదని అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని స్టేడియం నిర్మాణంకు నిధులు వెంటనే కేటాయించాలని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తిరుపతిరావు,
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం జిల్లా నాయకులు సిహెచ్ గోవిందరావు, సిపిఎం సీనియర్ నాయకులు బి కృష్ణమూర్తి, జి సింహాచలం, ఎం గోవర్ధనరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యురాలుగా లక్ష్మీదేవి గారు ఈ యొక్క ఇష్యూని ఆ వేళ చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకువెళ్ళి ఇది వెనువెంటనే కంప్లీట్ కావాలి అని చెప్పి ఆవిడ తెలియజెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వేళ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించడం జరిగింది. ఎల్ఏ సుబ్రహ్మణ్యం గారిని ఆయన కలెక్టరేట్లో మీటింగ్ పెట్టారు. ఆ యొక్క కలెక్టరేట్లో ఆ వేళ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. మినిట్స్ కూడా రికార్డ్ అయ్యాయి. అందులో ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్ అదునుగా తీసుకొని ఇది ఒక పొలిటికల్ ఇష్యూ చేసి ఈ యొక్క ఇష్యూలో పెద్ద హెయ్యూర్గా తెలియజెప్పి ప్రజల్ని నమ్మించినటువంటి అనేక మంది నాయకులు స్వయంగా ధర్నా ఆ వేళ పోటీ చేసినటువంటి క్యాండిడేట్ కూడా ధర్నాల్లో పార్టిసిపేట్ చేసిన సందర్భంలో ఈవేళ గెలిచిన తర్వాత 2.5 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ కార్యక్రమం జరగకపోవడం అయినా వాళ్ళ చీఫ్ రాజకీయాలు మాట్లాడవలసినటువంటి అవసరం లేదు నేను మాట్లాడను కూడా అని చెప్పి నేను ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. అటువంటి సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈవేళ పొలిటికల్గా ఆనాడు ఇది ఒక ఇష్యూగా తీసుకున్న ప్రాధాన్యత ఈవేళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ప్రజలు గెలిపించారు కాబట్టి శ్రీకాకుళం కార్పొరేషన్లో ఒక మంచి కార్యక్రమం కాబట్టి బాధ్యత వహించి అనంతకాలంలో పూర్తి చేయాలి. అందుకోసం చెప్పి ఈవేళ మన కమ్యూనిస్ట్ సోదరులంతా ముందుకొచ్చి ఇది ఒక కార్యక్రమంగా రూపకల్పన చేస్తాను, అటువంటి పరిస్థితుల్లో మీరు రండి అని చెప్తే దీనిలో మా ఫెయిల్యూర్ ఏం లేదు అని చెప్పుకోవడానికి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని ఆపర్చునిటీని ఉపయోగిద్దామని చెప్పి ఈనాడు నేను ఈ సభకి రావడం జరిగింది, మీతో పార్టిసిపేట్ చేయడం జరిగిందని చెప్పి. కోటిరామ్మూర్తి గారి స్టేడియం వెంటనే నిర్మించాలని, దానికి నిధులు కేటాయించాలని ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ స్టేడియం వెంటనే నిర్మించాలని చెప్పి ఈరోజు సమావేశం నిర్వహించినాం. ఈ సమావేశం నుంచి ఏంటంటే మేము అనుకున్నది 6వ తేదీన ధర్నా కార్యక్రమం ఒకటి చేయాలి, దీనికి అన్ని రాజకీయ పార్టీలని అన్ని ప్రజా సంఘాలని ఆహ్వానించాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునివ్వడం అనేది జరుగుతుంది. ఇందులో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే పసగడ్డ వారు ఆ స్టేడియం ఇచ్చే భూమి దానం చేసినారు. ఆ స్టేడియానికి సంబంధించి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అనేక మంది ఆటగాళ్ళు ప్రపంచ స్థాయిలో శ్రీకాకుళం తాలూకా కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపు చేసినారు. అట్లాంటి స్టేడియం ఈరోజు ఒక పందుల దెబ్బగా మారిపోయింది. ఆధునికరణ పేరుతోని 2016లో ఆ రోజు ప్రభుత్వం కూల్చింది, తర్వాత కొన్ని పనులు ప్రారంభించి తర్వాత మధ్యలో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానికి నిధులు కేటాయించలేదు. కేటాయించకపోవడంతో ఈరోజు ఆ స్టేడియం అనంటే అది ఎవరికి సంబంధించిందని కాదు, మన అప్పల సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా అది మన వారసత్వానికి సంబంధించింది, మన ప్రతిష్టకి సంబంధించింది, దానికి రాజకీయాలకే సంబంధం లేదు. అందుకోసం ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని నిధులు మంజూరు చేయాలి, మంజూరు చేసి స్టేడియాన్ని నిర్మాణం చేయాలి వెంటనే. లేకపోతే మాత్రం దశలు వారీగా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇది ఈ స్టేడియం అనేది శ్రీకాకుళంకి ఒక సింబల్, కోటిరామ్మూర్తి స్టేడియం. అట్లాంటి స్టేడియం నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అందువల్ల ఏంటంటే కోటిరామ్మూర్తి స్టేడియం నిర్మించాలని 6వ తేదీన ఉదయం 10:30 గంటలకి అక్కడ అన్ని పార్టీలను ఆహ్వానిస్తాం, అన్ని సంఘాలను ఆహ్వానిస్తాం, నిరసన కార్యక్రమం చేపడతాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతను నమ్మించి గొంతు కోశారని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు అన్నారు. శ్రీకాకుళంలోని దాసరి నాగభూషణరావు క్రాంతి భవన్ నందు పత్రికా విలేకర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 235,794 పోస్టుల భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదని, ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి మాట మార్చారని అన్నారు. జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటనలకే పరిమితం అయ్యిందే తప్ప ఆచరణలో ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం యుగంధర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె గోపినాయుడు, ఏ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ యువతను నమ్మించి గొంతు కోశారు. ఎన్నికల సమయంలో
పాదయాత్ర ముద్ర యాత్ర చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 235794 పోస్టులను నేను అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం రోజుల్లో భర్తీ చేస్తానని చెప్పి నిరుద్యోగ యువత ఓటర్ల ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అడిగితే అక్రమ కేసులు బలగించి కేసులు పెట్టేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. జాబ్ క్యాలెండర్ అన్నారు, కేవలం జాబ్ క్యాలెండర్ ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. అదేమంటే మేము వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. విజయవాడలో జరిగినటువంటి వాలంటీర్ల ఆందోళన కార్యక్రమం జరిగినటువంటి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ మీ అన్నయ్యగా లేఖ రాస్తున్నాను, మీరు కేవలం సేవకులు మాత్రమే, మీకు ఇచ్చేది అలవెన్స్ మాత్రమే తప్ప మీరు ఉద్యోగస్తులు కాదు, మీరు జీతాలు ఇవ్వమని చెప్పేసి ప్రకటించాడు. మరి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళని ఉద్యోగస్తులుగా చిత్రీకరిస్తూ ప్రకటనలో ప్రభుత్వ లెక్కల్లో ఉద్యోగస్తులుగా చూపిస్తున్నారు అనేది ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజుకి ఒక ఉద్యోగం కల్పించకపోగా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బిఎస్ఎన్ఎల్ రైల్వే లాంటి కంపెనీలని అంబానీ అదానీలకి రిలయన్స్ లాంటి కంపెనీలకి దారదత్తం చేస్తూ కమిషన్ల కోసం వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 26 లక్షల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని చెప్పి అఖిల భారత యువజన సమాఖ్య ఏఐఓఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు జనవరి 7 నుండి 10 తారీఖు వరకు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఏఐఓఎఫ్ జాతీయ 16వ మహాసభలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎదుర్కొన్న సమస్యలన్నింటినీ గుర్తించి వాటి మీద భవిష్యత్తు పోరాట కార్యక్రమాలను రూపొందించి నిరుద్యోగ యువతకు అండగా ఏఐఓఎఫ్ ముందుండి పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. నా పేరు పరుచూరు రాజేంద్ర, ఏఐఓఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వేమూరులోని రైతు భరోసా కేంద్రం వద్ద మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ, రైతులు పండించుకున్న పంటకు ఒక పక్క ప్రకృతి వైఫల్యం, మరో పక్క ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత విధానాలతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రైతుల కోసం ధరలు తిరిగి ఏర్పాటు చేస్తున్నాను, 3000 కోట్ల రూపాయలు ఆ నిధిలో దాచి పెడతాను, రైతులకి ఖర్చు పెడతాను, రైతులు పండించిన ప్రతి పంట కూడా చివరి వరకు కొనుగోలు చేసి వాళ్ళకి భరోసా ఇస్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. గణతంత్రం ఇదే విధంగా రైతు కేంద్రం వల్ల మొత్తం బ్రోకర్లు ప్రభుత్వమే నిరంతరం ప్రోత్సహం చేసింది, వాళ్ళ నాయకులనే బ్రోకర్లు అవుతారని రైతుని దెబ్బతీయంగా దోపిడీకి పరిస్థితులు గతంత్రం చూసాం. ఈ సంవత్సరం డిసెంబర్ 2 కొత్త సంవత్సరంలో మరుగు పెట్టబోతా ఉన్నాం. దాదాపు పాత్ర అయిపోయి 100 రూపాయలు అయిపోయి మొత్తం కూడా ఎక్కువ హార్వెస్ట్ మిషన్ కట్టింది. ఈసారి రైతాంగం అంతా కూడా వ్యవసాయ కోతలు వచ్చినటువంటి పరిస్థితి, ఆ విధంగా కోతలు వచ్చినటువంటి ధాన్యాన్ని వెంటనే కళ్ళాల నుంచి బయటికి తరలించినటువంటి పరిస్థితి. తరలించాలంటే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కళ్ళాలు విత్తనాలు రోడ్ల ఉన్న వారికి రాసులు వచ్చిన ధాన్యాన్ని 15-20 రోజులుగా కామాగా నిన్న ద్వారా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించినటువంటి దాఖలాలు లేవు. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం యాచలి గ్రామంలో ఇసుక అక్రమ దందా విచ్చలవిడిగా సాగుతుంది. స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులకు ముడుపులు చెల్లించి పంట పొలాలను సైతం నాశనం చేస్తున్నారు. ఈ కోవలోనే యాచలి గ్రామ సర్పంచ్ కూడా ఉండటం ఆశ్చర్యం. గ్రామాన్ని రక్షించవలసిన సర్పంచ్ గ్రామ ప్రజలకు
అండగా ఉండవలసిన సర్పంచ్ గ్రామంలో పంట పొలాలు నాశనం చేయడంపై గ్రామస్తులు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళితుల భూములు అయినటువంటి అసైన్ భూములు ఇసుక తవ్వకాలు జరపడం చట్ట వ్యతిరేకం అయినా వాటికి నాయకులు అధికారులు తోడ్పాటునివ్వటం ఎంతవరకు సమంజసమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నత అధికారులు స్పందించి స్థానిక అధికారులపై యాచలి సర్పంచ్పై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇబ్బందికి ఉంచారో ఎటుకైనా వీలు పెట్టి మా ఈ కూడా కోచిపోయి పంటలంతా నాశనంగా ఉండి ఇదంతా చండాలం అయిపోతుంది. అదే మేము పట్టించుకోవట్లేదు, వాళ్ళు అడుగుతున్నా మేము మీ శాసన పని చేసుకోమంటున్నారు. మేము ఇసుకేసాయంతో అడిగితే అది అంతేను మీ లేదా పెట్టుకుంటే పిటిషన్ పెట్టుకోండి అంటున్నారు. ప్రెసిడెంట్ గారు ఎవరు తెస్తున్నారు? ప్రెసిడెంట్ గారు పేరు భాను గారు, నాదిల్లో భాను గారు. దళితుల భూములు సార్, రెస్ట్ కూడా కాలేదు ఈ పొలం సార్, రెస్ట్ కూడా కాదు తీసేస్తున్నారు. అసెంటు భూములు, అసెంటు భూములు. అంత ఎన్ని రోజులు అవుతున్నారు? అవుతున్నారు ఒక 20 రోజులు మట్టి. 20 రోజులు మట్టి అడుగుతానుండా లక్ష ఎత్తలేదు. అది ఇక్కడ యాజల గ్రామంలో అక్రమం వ్యవసాయం ఇసుక రవాణా జరుగుతుంది. చుట్టూ వ్యవసాయం చేసుకునే భూముల్లో మధ్యలో ఇసుక తీయటం, పతులు పెట్టేసి పంటలకు నష్టపరిహారం జరుగుతుంది. దీన్ని అధికారులు తెలియజేసినా కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. దీని మీద సెక్రటరీ కానీ, విఆర్ఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, అదంటే ఎమ్మెల్యే గారు ఎండదండలు ఉన్నాయని చెప్పేసి ఎవరైనా వచ్చినా కానీ చెప్తున్నారు పర్మిషన్ లేదు. దీన్ని గట్టిదిట్టంగా చర్యలు తీసుకుని ఇసుక రవాణాను ఆపవలసిందిగా అధికారులకు తెలియజేస్తున్నాను. కనుక దీన్ని కఠిన చర్యలు చేపట్టాలి. దీన్ని ఎట్లా వదిలిపెడితే ప్రతి ఈరోజు ఇట్లాగే కొనసాగుతుంది. వ్యవసాయం చేసుకునే పొలాలు మావి, చుట్టుపక్కల ఇసుక తీసేస్తే మా పొలాలు ఏమైపోతాయి? మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. దీనికి కనుకరించి మీరు ఎవరైనా సరే అధికారులు ముందుగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. రోజు పెట్టి తీసేస్తే మా పరిస్థితి ఏంటండి? మా చేలు ఉంటాయి అసలు పక్కన ఉంటాయి, పక్క చేను మీద, పక్క చేను మాదండి. ఎప్పుడు చేస్తున్నారు అట్లా వాళ్ళు మీరు చెప్తున్నారు? పడిసాట్లు ఎవరు కూడా మేము చెబుతున్నాము. మా పరిస్థితి ఏం చెప్పండి? అసెంట్ భూములేగా, అసెంట్ భూములేనా? రిజిస్ట్రేషన్ కాలేదండి ఆ భూమి. రిజిస్ట్రేషన్ కాలేదు పక్కన మీద, పక్కన చేయను మాదండి. నేను మాకు బాగా ఇబ్బందిగా ఉంటుంది. లోన్ దొరికి చెప్తున్నారు, మా సేలు ఆగవు. ఎంత లోన్ తీశారు? చాలా లోన్ తీశారు. మీరు వచ్చి చూడండి, మేము చెప్పినా మీరు నమ్మరు కదా. మీరు వచ్చి చెప్తే మీకు అర్థమవుతుంది, నేను చెబితే మీరు నమ్మరు కదా. ఏ ఊరు మీది? మాది ఈ ఊరు అండి, యాదలు. యాదలేనా? ఎవరు తీస్తుంది? ఎవరు అది? వెళ్ళే యాదల ప్రెసిడెంట్. ప్రెసిడెంటేనా? ప్రెసిడెంటే చేపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ జనసేన పార్టీ కొత్తపేట కార్యాలయం దగ్గర మాట్లాడుతూ, నియోజకవర్గంలోని 4 మండలాలకు జనసేన పార్టీ అధ్యక్షులు కొత్తగా ఎన్నికయ్యారని, ఈ ఎన్నికకు ఏకగ్రీవంగా జన సైనికులు ఆమోదంతో జనసేనాని ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే బలమైన నాయకులుగా వీరి నలుగురిని నాయకత్వం ఉంటుందని తెలియజేశారు. ఆలమూరు మండలం నుంచి సూరపురెడ్డి వీర వెంకట సత్యనారాయణ అధ్యక్షులుగా, రావులపాలెం మండలం నుంచి తోటస్వామి అధ్యక్షులుగా, కొత్తపేట మండలం నుంచి అంబటి పరమేశ్వరరావు, ఆత్రేయపురం మండలం నుంచి చేకూరి కృష్ణరాజు జనసేన పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికయ్యారని, వారికి అభినందన సభ ద్వారా నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్ళ డేవిడ్, పినపల్ల సర్పంచ్ సంగీత శభాష్, జిల్లా ప్రధాన కార్యదర్శులతో పలువురు హాజరయ్యారు. అనేక వివిధ పదవులు అలంకరించి మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఇచ్చి లోకల్గా నాతో ఉన్న పరిచయాలతో, తమ్ముడు నేను మీతో ప్రయాణం చేస్తాను అని చెప్పి నా కోరిక మేరకు మన జనసేన పార్టీలోకి వచ్చి ఈరోజు ఆత్రేయపురం మండలంలో ఒక రూపురేఖలు జనసేన పార్టీకి తీసుకొచ్చినటువంటి మండలాధ్యక్షులుగా శ్రీ చేకూరి కృష్ణరాజు గారికి ముందుగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన ఆలమూరు మండలాన్న ముందు నుంచి కూడా జనసేన పార్టీకి జవసత్వాల్లో తీసుకొస్తూ ధనవంతు కృషి చేస్తూ
మన పవన్ కళ్యాణ్ గారి జనసేనేత పోరాట యాత్రలో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని చాలా ఉత్సాహంగా పాల్గొని అప్పటి నుంచి కూడా పార్టీ కృషి చేస్తూ ఈరోజు నూతనంగా ఆలూరు మండల అధ్యక్షుడిగా జనసేన పార్టీ అధ్యక్షుడిగా నామినేట్ ఎన్నికైనటువంటి కోపరేటి సత్య గారికి మన కొత్తపేట మండలానికి గత ఎలక్షన్ నుంచి కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు మన ఎలక్షన్ టైం కి అంతంత మాత్రంగా మన పార్టీ యువతతో ముందుకెళ్తున్న రోజుల్లో అన్న నీతో నేను ప్రయాణం చేస్తాను అని చెప్పి ఒక లాయర్ వృత్తిలో ఉండి కనీసం ఇంకా ఆ రోజు ఎక్కడో నేను కలవడానికి కూడా టైం లేదు కొత్తపేటలో ఒక గ్రామంలో ఒక ఇంట్లో ఉన్నాను మాట్లాడుతున్నా అంటే ఉత్సాహంగా అక్కడికి వచ్చి 10 మంది లాయర్లతో దళిత వర్గానికి సంబంధించిన శ్రీ బంబడి పరమేశ్వరరావు మన కొత్తపేట మండలానికి ఆయన కూడా స్వచ్ఛందంగా వచ్చి మన పార్టీకి అయితే కలవడం అప్పటి నుంచి కూడా విశ్రమం లేకుండా కృషి చేస్తూ ఉన్నారు మన జనసేన పార్టీకి మండలాధ్యక్షులుగా మన అధ్యక్షుల వారి నామినేట్ చేసి పంపించిన పేర్లు మన మండలాధ్యక్షులు పెద్దలు ఆత్రేయపురం మండల గ్రామంలో ముందుగా మీ చాలా మందికి పరిచయం ఉండకపోవచ్చు ముందు కూడా ఆత్రేయపురం గ్రామ మండలాన్ని గతంలో ఉన్న పార్టీని ముందుకు నడిపించి మండలాధ్యక్షుడిగా అలాగే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్గా ఎంపీటీసీగా అనేక వివిధ పదవులు అలంకరించి మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఇచ్చి లోకల్గా నాతో ఉన్న పరిచయాలతో తమ్ముడు నేను మీతో ప్రయాణం చేస్తాను అని చెప్పి నా కోరిక మేరకు మన జనసేన పార్టీలోకి వచ్చి ఈరోజు ఆత్రేయపురం మండలంలో ఒక రూపురేఖలు జనసేన పార్టీకి తీసుకొచ్చినటువంటి మండలాధ్యక్షులుగా శ్రీ చేకూరు కృష్ణరాజు గారికి ముందుగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన ఆలూరు మండలాన్న ముందు నుంచి కూడా జనసేన పార్టీకి జవసత్వాల్లో తీసుకొస్తూ ధనవంతు కృషి చేస్తూ మన పవన్ కళ్యాణ్ గారి జనసేనేత పోరాట యాత్రలో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని చాలా ఉత్సాహంగా పాల్గొని అప్పటి నుంచి కూడా పార్టీ కృషి చేస్తూ ఈరోజు నూతనంగా ఆలూరు మండల అధ్యక్షుడిగా జనసేన పార్టీ అధ్యక్షుడిగా నామినేట్ ఎన్నికైనటువంటి కోపరేటి సత్య గారికి అలాగే మన కొత్తపేట మండలానికి గత ఎలక్షన్ నుంచి కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు మన ఎలక్షన్ టైంకి అంతంత మాత్రంగా మన పార్టీ యువతతో ముందుకెళ్తున్న రోజుల్లో అన్న నీతో నేను ప్రయాణం చేస్తాను అని చెప్పి ఒక లాయర్ వృత్తిలో ఉండి కనీసం ఇంకా ఆ రోజు ఎక్కడో నేను కలవడానికి కూడా టైం లేదు కొత్తపేటలో ఒక గ్రామంలో ఒక ఇంట్లో ఉన్నాను మాట్లాడుతున్నా అంటే ఉత్సాహంగా అక్కడికి వచ్చి 10 మంది లాయర్లతో దళిత వర్గానికి సంబంధించిన శ్రీ బంబడి పరమేశ్వరరావు మన కొత్తపేట మండలానికి ఎందుకంటే ఆయన కూడా స్వచ్ఛందంగా వచ్చి మన పార్టీకి అయితే కలవడం అప్పటి నుంచి కూడా విశ్రమం లేకుండా కృషి చేస్తూ ఉన్నారు మన జనసేన పార్టీకి ఆయన కూడా కొత్తపేట మండలానికి మన స్వామిని చూస్తే చాలా మందిని ఇందులో జన సైనికులందరినీ కూడా ఏమంటే సీనియర్ సిటిజన్స్ అనుకుంటారు ఎందుకంటే నాకంటే సీనియర్ సిటిజన్స్ అంటాను చాలా మందిని యువతని ఎందుకంటే వాళ్ళ ముందు నుంచి జనసేన పార్టీలు బాతడిపోయి వాళ్ళ యువత బతికించింది వాళ్ళే తర్వాత మేము వెనకాల వచ్చాం మీరంతా మీ వల్లే పార్టీ బతికిందని చెప్పి ముద్దుగా వాళ్ళని సీనియర్ సిటిజన్స్ అంటూ ఉంటాయి జనసైనికులు అందులో ఒక నాయకుడు మన తోటస్వామి జనసేన పార్టీ గురించి కూడా నాకంటే ముందు నుంచి కూడా కృషి చేస్తున్న నాయకుడు ఎంతో సేవ చేస్తూ రాజుపాలెం మండలంలో కృషి చేస్తూ ఉన్నాడు అంబడి కిషోర్ అని చెప్పి యువనాయకుడు అనాయకుడు ఈ కుర్రోడు మొత్తం వీళ్ళందరూ కూడా ఆ మండలంలో ఎంతో పాత్ర ఘనమైన పాత్ర పోయి ప్రతి ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో విద్యా సంస్థలు బ్యాంకులలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలు ఉంచాలని కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని సాధన సమితి జాతీయ అధ్యక్షులు జరిపోతుల పరశురం ఆధ్వర్యంలో
మల్లిరాజు ఊరుగల సాగర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలియజేశాయి. ఈ విషయమై జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదిరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దృష్టికి తీసుకుని వెళ్లగా ప్రత్యేక జీవో తెచ్చి 2022 జనవరి 26 నాటికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కి ప్రత్యేక గుర్తింపును ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అందువలన 48 గంటల తర్వాత దీక్షను విరమించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వక్తలు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం గురించి వివరించారు. భారతదేశంలోనే రిజర్వ్ బ్యాంక్ వ్యవస్థాపక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని వ్యవస్థాపకులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిత్రాన్ని మరి కరెన్సీ నోట్పై ముద్రించాలన్నటువంటి డిమాండ్తో అన్న తెలంగాణకు చెందిన మన జరుగుబోతుల పరశురామ గారు జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తున్నారు. ఢిల్లీలో కూడా గత మొన్ననే ఒక 3 నెలల కింద మరి అక్కడ ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులని పార్లమెంట్ సభ్యులందరినీ కూడా కలవడం జరుగుతుంది. ఏదైతే ఈ దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి ఉన్న వ్యక్తి ఈ భారత రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా ఆయన చదువుకున్న రోజుల్లోనే ఈ ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అండ్ ఇట్ సాధ్యం అనే ఒక థీసిస్ని కూడా రచించినటువంటి ఒక గొప్ప మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఖచ్చితంగా ముద్రించాలి. మరి భారతదేశంలో వాడుతున్నటువంటి కరెన్సీపై అయినటువంటి డిమాండ్తో మరి జరిపోతున్న పరశురామ గారు ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు వచ్చి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బహుజన దళిత బహుజన ప్రజా సంఘాల పెద్దలందరినీ కూడా వెనువించడం జరిగింది. మరి ఆ క్రమంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కాబట్టి ముందుగా మరి ఈ కరెన్సీ నోటుపై బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రాన్ని ముద్రించాలని డిమాండ్తో పోరాటం చేస్తున్నటువంటి జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నటువంటి నాయకులు పెద్దలు మన జరుగుతున్న పరశురామ గారిని పత్రికా మిత్రులు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంబేద్కర్ విజ్ఞాన భవనంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా చిత్రపటాన్ని భారతదేశంలో గల కరెన్సీ నోట్లపై ముద్రించమని జరిపోతుల పరశురామ గారు చాలా సుదీర్ఘమైనటువంటి యాత్ర తెలుగు రాష్ట్రాల్లోనూ భారతదేశంలో అన్ని కేంద్ర ప్రాంతాలు రాష్ట్రాల్లో కూడాను ఆయన పర్యటించి కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క విజ్ఞాపనాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే అర్థశాస్త్రంలో ఆయన మహాపండితులు. అర్థశాస్త్ర విధానంగా ఆయన రిప్రజెంటేషన్ వల్లే బొంబాయిలోన మద్రాసులోన కలకత్తాలోన బ్రిటిష్ ప్రభుత్వం వారి పాలనలో బ్యాంకులు పెట్టారు. తర్వాత 1921లో ఆరు బ్యాంకులు కూడాను ఇక్కడ ప్రవేశపెట్టారు. అదే బ్యాంకుని ఇంపీరియల్ బ్యాంకుగా కూడా పేరు మార్చారు. అదే ఇంపీరియల్ బ్యాంకు ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నడుస్తుంది. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ రూపాంతరమైంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఆయన రిప్రజెంటేషన్ తోటే ప్రవేశపెట్టారు. ఇన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆయన తాలూకా రాసిన అర్థశాస్త్రం ఎకనమిక్స్ ఏదైతే ఉందో ఆ యొక్క అర్థశాస్త్రం తాలూకా విశ్లేషణలు అర్థశాస్త్రంలో ఆయన ఏదైతే రాశారో అవన్నీ అమలు చేసి రిజర్వ్ బ్యాంకు ఈరోజు వరకు ఆ విధంగానే నడుస్తుంది. దేశ ఆర్థిక పరిస్థితులను రిజర్వ్ బ్యాంక్ నడుపుతుందంతా అంబేద్కర్ తాలూకా రాసిన అర్థశాస్త్రం బట్టి నడుస్తుంది. కానీ ఈరోజు వరకు ఆయన తాలూకా ఫోటోతో ఏ ఒక్క కరెన్సీ నోటు పైన ముద్రించడం లేదు. ఇప్పుడున్ను భారతదేశంలోని యంత్రాలు అవి ఇవి తర్వాత గాంధీ గారి ఫోటో ఒకటి పెట్టారు. కానీ దీనికి మూల వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి తాలూకా చిత్రపటాన్ని ప్రతి కరెన్సీ నోట్లో
ఎన్నైతే భారతదేశంలో అమలవుతున్నాయో చలామణి అవుతున్నాయో ఆ తాలూక కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తాలూక ముద్రణ చిత్రించి చిత్రపటాన్ని ముద్రించి అది అమలు చేయాలని చెప్పేసి పరశురామ్ గారు డిమాండ్ చేస్తారు. ప్రజా చైతన్య రథయాత్ర ఢిల్లీలో మహాధర్ణ ఇప్పుడు జ్ఞానయుద్ధ యాత్రను నిర్వహించడం జరుగుతుంది. అందుకోసమే ఒక ఐదు ప్రధానమైనటువంటి డిమాండ్లతోనే మేము ముందుకు పోతున్నాం. ఒకటి, కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని. రెండవది, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలని. మూడవది, అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సీసీ కెమెరాలను ఐమాక్స్ లెన్స్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నాలుగో డిమాండు, నూతనంగా కట్టినటువంటి పార్లమెంటుకు అంబేద్కర్ పేరును పెట్టాలి, ముఖద్వారం వద్ద కాంస్య విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ గారికి ఇవ్వడం వల్ల అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. కేంద్రంలో కూడా కేంద్ర మంత్రులను అదేవిధంగా ఎంపీలను కలవడం వల్ల అమరాపురం ఎంపీ చింత అనురాధ గారు పార్లమెంట్లో మాట్లాడడం, అదేవిధంగా ఒక 18 మంది ఎంపీలు రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, ఆర్బీఐ గవర్నర్కు, న్యాయశాఖ మంత్రికి, ఆర్థిక శాఖ మంత్రికి లేఖలు రాయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా భారత రాజ్యాంగం మీద జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసికుమారి మరియు సంయుక్త కార్యదర్శి నామన వెంకట శివనారాయణ మాట్లాడుతూ జనసేన పార్టీని మండల స్థాయి నుండి బలోపేతం చేసే కార్యాచరణ నిమిత్తంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాష్ట్ర నాయకులు బాపట్ల మండలం అధ్యక్షుడిగా మోపర్తి శేషయ్య, కార్లపాలెం మండల అధ్యక్షులుగా గొట్టిపాటి శ్రీకృష్ణ, పిట్టవానిపాలెం మండలం అధ్యక్షులుగా మొండు కార్తీక్లను నియమించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన మండలానికి అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారు ఇటీవల నిర్ణయించి దాన్ని ప్రకటించడం జరిగింది. కార్లపాలెం మండలం అలానే బాపట్ల మండలానికి అధ్యక్షులుగా, కర్లపాలెం మండలానికి శ్రీకృష్ణ, అలానే మన బాపట్ల మండలానికి మోపర్తి శేషయ్య గారు, వీళ్ళిద్దరిని కూడా సెలెక్ట్ చేసి ప్రకటించడం జరిగింది నిన్న. అందువల్ల ఈరోజు వాళ్ళకి తగు రీతిల సన్మానం పార్టీ తరఫున జరపడానికి ఈరోజు ముఖ్యంగా ఈ ప్రోగ్రాం నిర్ణయించడం జరిగింది. అలానే పార్టీ ఆదేశానుసారం మన మండలానికి అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు పార్టీని బలోపేతం చేయడానికి గ్రామాల లెవెల్లో వాళ్ళ వంతు కృషి చేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి తగు రీతిలో మరి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈరోజు గుంటూరులో కూడా మధ్యాహ్నం పార్టీ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అందరినీ పిలిచారు. అందువల్ల ఫస్ట్ మేము ఈ మా నియోజకవర్గ స్థాయిలో వాళ్ళకి చిరు సత్కారం జరిపి పార్టీ తరఫున దానికోసం మేము విలేకరుల ఏర్పాటు కూడా చేసి మా యొక్క మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే పార్టీని గ్రామస్థాయి నుంచి ఖచ్చితంగా బలోపేతం చేస్తారని వాళ్ళని గుర్తించి చాలామందికి పేర్లు పంపించడం జరిగింది. వాళ్ళ సర్వేలో వాళ్ళు గుర్తించి తగు రీతిలో ఎవరైతే సమర్థులో వాళ్ళని వాళ్ళ పేర్లు ప్రకటించారు ఇటీవల 2 డేస్ బ్యాక్. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నాం. మీరు మీ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా వారికి, అలానే ఎలక్ట్ అధ్యక్షులుగా ఉన్నటువంటి కృష్ణ గారు, అలానే మా శేషయ్య గారు, ఇంకొక పిట్లవానిపాలెం మండలంలో కార్తీక్ గారు కూడా మరి ఆయన వాళ్ళ మదర్కి బాగలేకపోతే హైదరాబాద్ హాస్పిటల్లో ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు. ఈరోజు 3 మండలాలు బాపట్ల నియోజకవర్గంలో 3 మండలాలకి కూడా వాళ్ళు ప్రకటించారు. ఇక టౌన్ కమిటీ ఒకటి ఉంది, అది కొంచెం లేట్గా టౌన్ కమిటీని కూడా, ఎందుకంటే పార్టీ బలోపేతం అవ్వడానికి క్రింద స్థాయి నుంచి కూడా తీసుకురావడానికి ఈ విధంగా ప్రభుత్వం ప్రకటించింది. దానికి ప్రభుత్వం తరఫున అంటే పవన్ కళ్యాణ్ గారికి, అలానే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మరి అధ్యక్షులు గాధ వెంకటేశ్వర్లు గారికి, అలానే స్టేట్ కమిటీ వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వీళ్ళని సెలెక్ట్ చేసి మండలాలకు అధ్యక్షులుగా నియమించిన ప్రతి ఒక్కరికి కూడా బాపట్ల నియోజకవర్గం తరఫున మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. రాష్ట్రంలోని 9 జిల్లాలోని
మండలాల అధ్యక్షులు పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి పార్టీ అధ్యక్షుల్ని మండల పార్టీ అధ్యక్షులు పిలిచి చేశారు. వాళ్ళ పేరు అనౌన్స్ చేసిన తర్వాత ఈరోజు నియోజకవర్గంలో ఎవరైతే ఈ మూడు మండలాలు పెట్టవని బాలము కర్లబాలము బాపట్ల ఈ మూడు మండలాలకి అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళ పరిచయ వేదికగా ఈ మీడియా సమావేశం నిర్వహించబడింది. పార్టీ ఎవరెవరిని గుర్తించి అధ్యక్షులుగా నియమించిందో ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కూడా దాని పార్టీ యొక్క ఆదేశాల అనుసారము వాళ్ళకి తోడ్పాటు అందించాలని అదేవిధంగా వాళ్ళతో పాటు కలిసి నడవాలని చెప్పి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏమీ ఉన్నా కానీ పార్టీ ఆదేశానుసారము వాళ్ళకి ఏవైతే పదవులు ఇస్తున్నారో దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ ఆ పదవులకు వండి తెచ్చే విధంగా పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి పేరు పేరున కార్తీక్ గారికి శ్రీకృష్ణ గారికి శేషయ్య గారికి ముగ్గురికి కూడా జిల్లా కమిటీ తరఫున మేము కోరుతున్నాము. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం క్రింద గ్రామీణ ప్రాంతాలలో 10,000 రూపాయలు పట్టణ మున్సిపాలిటీ ప్రాంతాలలో 15,000 రూపాయలు కట్టిన వారికి ఈరోజు ఇచ్చాపురం మండల పరిషత్ ఆఫీసులో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ చేతుల మీదుగా గృహ హక్కు పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, వైస్ చైర్పర్సన్ లాభాల స్వర్ణముఖి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా అనకాపల్లి గౌరపాలెంకు చెందిన కొనతాల విజయ్, ఆయన సతీమణి ఇరువురు కూడా పంచ గిన్నీస్ బుక్ లో రికార్డ్ సృష్టించారు. దీనిని యోగా కేటగిరీలో ఆసనాలు వేయడం ద్వారా ఈ ప్రపంచ గిన్నీస్ బుక్ రికార్డ్ నెలకొల్పారు. బహుశా ప్రపంచంలోనే ఒకే కేటగిరీలో భార్యాభర్తలు ఇద్దరు కూడా గిన్నీస్ బుక్ లో రికార్డు నెలకొల్పడం ఇదే ప్రథమం. అయితే ఈ సందర్భంగా కొనతాల విజయ్ మాట్లాడుతూ, తాను ఆంధ్రాలో పుట్టినప్పటికీ తెలంగాణలోనే మొట్టమొదటిగా సెటిల్మెంట్ అనేది లభించిందని, అక్కడే సినిమా రంగానికి సంబంధించిన కొరియోగ్రాఫర్స్ బృందంలో మెంబర్షిప్ తీసుకున్నానని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవే తనకి గురువు దైవమని కొనియాడారు. హైదరాబాద్ రానుగానే హైదరాబాద్ నుంచి అన్ని విదేశాల్లో వచ్చి ఫైనల్గా నేను చెన్నైలో సెటిల్ అయినంటే నా టోటల్ ఇన్స్పిరేషన్ నా దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారు అండి. ఎందుకంటే మెయిన్ నేను ఆయన డ్యాన్స్ చూసి ఆయన సినిమాలు చూసే నేను మ్యాగ్జిన్ నేను నా మైండ్ని పాజిటివ్ వేలో తీసుకెళ్ళానండి. అందుకే డ్యాన్స్ తప్పింగ్ నేను వేరే ఎక్కడ కూడా నేను వేరే అవకాశం పెట్టుకోలేదండి. ఎందుకంటే నాకు డ్యాన్స్ గురువు అంటే ఎవరు లేరండి, నాకు అన్ని ఆయనే చిరంజీవి గారే. కాబట్టి నేను అలా చూసి నేను డ్యాన్స్ ప్రొఫెషనల్ గా తీసుకున్నానండి. కాబట్టి ఈరోజు నేను అనకాపల్లి నుంచి గిన్నీస్ బుక్ వరకు స్థానం చేయగలిగిందంటే కేవలం చిరంజీవి గారి సినిమాలు, చిరంజీవి గారి డ్యాన్స్ వల్లేనండి. టోటల్ గా నేను చెప్పేది ఏంటంటే నేను మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ అండి. పిచ్చ ఫ్యాన్ ని. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించినందుకు చాలా చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. జై చిరంజీవ. కశింకోట మండలంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి సారీ ఊరేగింపు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తయారు చేసిన తదితర పిండి వంటలను, రకరకాల పళ్లను తీసుకువచ్చి అమ్మవారికి నివేదించారు. ఆలయం నుంచి ప్రముఖ వాణిజ్యవేత్త ముత్యాల గార్మెంట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు దంపతులు వారి చేతుల మీదుగా సారీ ఊరేగింపు ప్రారంభించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించి ట్రాక్టర్ పై నిలిపి సారితో పాటు గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దాడి మహాలక్ష్మి నాయుడు, మాజీ చైర్మన్లు దాడి నౌకరాజు, సూరిశెట్టి కుమార్, ఎంపీటీసీ సభ్యులు పెంటకోట నౌకరత్నం, మండల పరిషత్ అధ్యక్షురాలు పెంటకోట సుబ్బలక్ష్మి, వేగి వెంకట్రావు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మార్గశర మాసోత్సవాలు చేస్తున్నాం. చేస్తున్న కార్యక్రమంలో మాకు ముచ్చల గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ముచ్చల వెంకటేశ్వరరావు గారు, ఎంఈఆర్ గారు మాకు ముందుండి నడిపించి మీరు చేసుకెళ్ళండి కార్యక్రమం. నేనున్నాను, మీకు ఇబ్బంది లేదని మాకు ఎంతో మనోధైర్యం ఇచ్చి నిజంగా నాకు ఇవాళ ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఆయన ఇచ్చిన ధైర్యం ఎలాగ ఉత్సవాలు చేయాలనుకున్నాం ఈ సంవత్సరం.
అటువంటిది ఆ తల్లి తీసుకొచ్చింది ఇటువంటి మహానుభావులు ఆ తల్లి దయ వల్ల ఈ మహానుభావుల దయ వల్ల ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎందుచేతంటే ప్రత్యేకించి ఈయనకి ప్రత్యేకించి ప్రత్యేకించి పాదాభావం ఎందుకు చేస్తానంటే 3 లక్షల బెంగళూరు క్యాంప్ ఉంది ఆ క్యాంప్ను కూడా ఆపుకొని అమ్మవారి మీద భక్తి పొంది అమ్మవారి మీద దయతో మా మీద గౌరవం తర్వాత వచ్చారు ఉద్దేశంతో 3 లక్షల పూజ చేయించుకోవడం జరిగింది అలాగే అయ్యా మేడం గారిని పంపించండి సార్వరింగం పొంది అంటే నిన్న కూడా మేడం గారు రావడం జరిగింది అయ్యా మీ చేతితో 10 మందికి అన్నం పెట్టండి అని చెప్పాను మళ్ళీ ఇవాళ ఎన్ని పనులు ఉన్నా వచ్చినందుకు మా కనక మహాలక్ష్మి అశోకం మీరు అందరి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగునాడు కార్మిక ఉపాధ్యక్షుడిగా మొక్కల కుమార్ రాజారెడ్డి ఎన్నికైన సందర్భంగా చంద్రగిరిలోని తెలుగుదేశం నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కల కుమార్ రాజారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచే అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరియు చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పులివర్తి నానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి ఆయనను తెలుగుదేశం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చంద్రగిరి మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు, తిరుపతి రూరల్ అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, గౌష్ భాషా నియోజకవర్గ యువత అధ్యక్షులు యశ్వంత్ చౌదరి, చంద్రగిరి పట్టణ మైనార్టీ అధ్యక్షులు షేక్ మన్సూర్, భానుప్రకాష్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దళితుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తున్నానని జిల్లా ఎస్సీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ బోనియల జోసెఫ్ తెలియజేశారు. దళితుల సమస్యలు తెలుసుకోవడానికి పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో ఎస్సీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఆధ్వర్యంలో పెదగాడి గ్రామంలో ఎస్సీ కాలనీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోసెఫ్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లోనూ ఉన్న గ్రామంలో ఎస్సీ కులస్తులను తాను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామని అన్నారు. ఈ సమావేశంలో పెందుర్తి మండలం ఎస్సీ మానిటరింగ్ కమిటీ అధ్యక్షులు దొండపల్లి సత్యం, పెందుర్తి ఎంపీడీఓ మంజులవాణి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్డబ్ల్యూ సత్యనారాయణ, పెదగాడి సర్పంచ్ లావణ్య తదితరులు పాల్గొన్నారు. సివిల్ రైట్స్ డే అండ్ మండల్ లెవెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ల ద్వారా ఈ పెదగాడి గ్రామంలో సమావేశం చేయడం జరిగింది. ఈ పెదగాడి గ్రామం పెందుర్తి మండలానికి సంబంధించినటువంటి గ్రామం ఇది. ఈ మండల లెవెల్లో ప్రతి నెల జస్టిస్ పునాయ కమిషన్ 30 తారీఖున పెట్టాలని ప్రభుత్వం వారు సూచించారు. ఆ ప్రకారంగా జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీ పీఓ యాక్ట్ మెంబర్గా ముఖ్య అతిథిగా నేను ఈ సమావేశం రావడం జరిగింది. పంపించినప్పుడు ఎస్సీపీలో అని చెప్పేసి వేరే కూర్చోబెట్టడం టీచర్స్ ఏమైనా చేస్తున్నారా మీ ఊర్లో? వెరీ గుడ్. అలాగే ఇప్పుడు కొత్తగా సచివాలయం సంబంధించారు, వెల్ఫేర్ వచ్చారు, హెల్త్ సెక్రటరీ వచ్చారు, లేకపోతే ఇంకా డిజిటల్ అసిస్టెంట్లు ఇలాగ సచివాలయానికి వెళ్ళినప్పుడు వీళ్ళు అమ్మ మీరు దూరంగా ఉండండి మీ దస్తివాళ్ళు అండం కానీ ఎవరైనా చేస్తున్నారా? అలాగే ఈ ఊర్లో సర్పంచ్ గారు ఉన్నారు, ఇంతకుముందు మాజీ ఎంపీ టీచర్, ఇప్పుడు ఎంపీ టీచర్ ఎవరైనా వీధిలో రోడ్లు వేసినప్పుడు గ్రాంట్ మాది, మా రోడ్డు మీరు ఎవరికి నడుచుకోవడానికి కానీ అడగడం కానీ ఎవరైనా చేస్తున్నారా? ఆ రోడ్డు నడవద్దని ఎవరైనా అంటున్నారు గ్రామంలో అదరకొలాల్లో? మనకి ఎటువంటి ఈ 2 గ్లాసుల విధానం కానీ ఆలయాల్లో ప్రవేశాన్ని నిరోధించడం కానీ అటువంటి దురాచారాలు లేవనే భావిస్తున్నాము. ఇంకా కూడా ఎక్కడైనా తెలియకుండా ఏమైనా జరుగుతూ ఉంటే సభాముఖంగా కానీ ప్రత్యేకంగా కానీ పర్సనల్గా కలిసి కానీ తెలియజేస్తే వాటన్నింటినీ నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎటువంటి వ్యత్యాసం లేకుండా అందరికీ అభివృద్ది ఫలాలు అందజేయవలసిందిగా వాలంటీర్లకు కానీ సెక్రటరీ సిబ్బందికి కానీ ఆదేశించడం జరిగింది. మరి వాటిల్లో కూడా ఏ రకమైన తేడా జరిగినా దయచేసి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. మరి అదేవిధంగా ఎస్సీ కాలనీకి సంబంధించి ఏమైనా అభివృద్ధి పరంగా సమస్యలుంటే వాటిని కూడా తెలియజేయవలసిందిగా కోరుతూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వివేకానంద అనాథ వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.
కోడి రామమూర్తి స్టేడియం కు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేసిన ప్రజా సంఘాల నేతలు. నిరుద్యోగ యువతను వైసీపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఆరోపించిన ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.